ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వాళ్లకు ధైర్యం ఎట్లుందో, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తుందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే మొన్ననే శ్రీకాంతాచారి తీరుగా నాగులు అనే వ్యక్తి, ఆయన కొడుకు ఇంజనీరింగ్ చదువుతుండు, అటు ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేదు, ఇతనికి మంచి ఉద్యోగం లేదు, అసెంబ్లీ ముంగట పెట్రోల్ కాల్చుకొని చనిపోయినరు. ఇటు నిన్న మొన్న అయితే వానలకు ఒక పసిపాప కొట్టుకుపోయింది. నిన్న నవీన్ అనే వ్యక్తి మరణించిండు కొట్టుకుపోయి ఆ సరూర్ణర్ చెరువుల. ఆ చెరువు చూస్తేమో సీవేజ్ మొత్తము మురికికుంట మొత్తము ఎస్టీపీ లేకుండా సిటీ మొత్తం కంపు పడుతుంటే, ఉద్యోగాలు లేకుంటే. యువతల దిక్కొస్తే మంత్రి ఏమంటాడు, వాన పడితే నీళ్ళు రాకుంటే మంటలు వస్తాయా అంటాడు. అది డబుల్ బెడ్రూమ్లు లేడు అంట అడిగితే తల ఉంచుకొని పారిపోయినటువంటి మంత్రులు కూడా చూసినాం మనము. లక్ష ఇండ్లు కడతా అని 3422 ఇండ్లు చూపెట్టిండ్రు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏ ముఖంతో ఓట్లు అడుగుతారని నాకైతే అర్థమైతే లేదు. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళకు విశ్వాసం ఉంది. కానీ దేని మీద ఉంది? పైసల మీద, పోలీస్ మీద, అధికారము. మా విశ్వాసం అయితే ప్రజల మీద ఉన్నది. చైతన్యం వచ్చిన వాళ్ళు గ్రాడ్యుయేట్సే చదువుకున్న ప్రజలు. ఆ మా విశ్వాసం మా ప్రజల మీద ఉందని మా నమ్మకము. మేము తప్పనిసరిగా గెలుస్తాము. పైసలు వాడుకుంటారు, ఓట్లు మాకు వస్తాయని తెలుసు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ చదువుకున్న వ్యక్తి వాళ్ళ బాధ్యత ముందుకు రావాలి, రిజిస్టర్ చేసుకోవాలి. దాంట్లో రిజిస్ట్రేషన్లో మేము కూడా మద్దతిస్తాము. మీరు ఎక్కువ మంది, ఎంతమంది రిజిస్ట్రేషన్ అయితే మా గెలుపు అంత మెజారిటీతో ఉంటుందని మా నమ్మకం. జై కాంగ్రెస్.